సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 21వ తారీఖు లగాయితు ఏప్రిల్ 27వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది. మేషరాశి యందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, ఈ నెల 25వ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతూ ఉన్నది. 24వ తారీఖు లగాయితు కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు. మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధగ్రహాల యొక్క సంచారం ఉండగా, ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు. కుంభమందు శనేశ్వరుడు, అలాగే కన్యాకేతువు ఉండగా, ఈ వారంలో చంద్రుడు సింహం కన్యా తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో జన్మరాశి అందే రవిగ్రహం గురుగ్రహం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ వారం మధ్యలో జన్మరాశిలోకి సంచారం చేస్తారు. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చును. అయితే 24వ తారీఖు నుండి కుజుని యొక్క వ్యయస్థాన స్థితి మాత్రం ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెడుతుంది. అందువల్ల ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. అంతేకాక ప్రయాణాలు అధికంగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనితో పాటుగా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా పర్మనెంట్గా వేరే ప్రాంతానికి రీలొకేట్ అవుతూ ఉండడము, విదేశాలకి వెళ్ళి నివాసం చేయాలి అనుకునేటువంటి వారికి అవకాశాలు లభించడం లాంటివి, అనగా స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ఆ విషయంలో ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. 12వ స్థానం ఉంది. ఎప్పుడైతే కుజరాహువుల యొక్క కలయిక జరిగిందో, ఇది అనారోగ్య హేతువుగా కూడా చెప్పవచ్చును. అనగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే విష సర్పాలు లేదా విషపూరితమైనటువంటి జంతువులు, విష జ్వరాలు ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బయటికి వెళ్ళేటప్పుడు, ఆహారాన్ని తీసుకునేటప్పుడు, లేదా మరి ఏతరత్ర ఎక్కడికైనా ఈ గడ్డిల్లోకి కానీ, లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాల్లోకి, కొంత పాడుపడిపోయినటువంటి ప్రాంతాలు ఇటువంటి వాటిని సందర్శించినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తుప్పు పట్టిన మేకులు గుచ్చుకోవడము, ముళ్ళు దిగుతూ ఉండడము, ఇలా శరీరాన్ని బాధించేటువంటి ప్రక్రియ ఏదైనా సరే జరుగుతూ ఉంటుంది. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంత పై అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు కొంత కొంతగా వస్తూ ఉంటాయి. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఇది సానుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. అయితే ఎవరిని నమ్మి కొత్త పెట్టుబడులు పెట్టకూడదు, నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి శుక్రుడు 12వ స్థానంలోకి వస్తే, దశమ కేంద్రంలో ఉన్నటువంటి కుజుడు లాభస్థాన స్థితిలోకి వచ్చారు. ఈ కుజుని యొక్క మార్పు వల్ల ఈ వారం అత్యంత శ్రేయోదాయకమైనటువంటి వారంగా మారింది. అయితే అది 24వ తారీఖుల గాయతు. వారం యొక్క ప్రారంభ రోజుల్లో ఈ రాశి వారికి కొంత శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అనగా శరీర బడలిక,
వాతావరణ మార్పులు, అలాగే కొంత అతిగా అలసిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు, ఇలా శారీరకమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల శరీర బడలిక అనేటువంటిది ఉంటుంది. అంతేగాక దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడము, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కొంత అతిగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు, లేదా కుటుంబ పరంగా కొంత ఎక్కువగా శ్రమ పడవలసి రావడం, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉండడం, అలాగే కుటుంబ సభ్యుల కోసం ఏదైనా శుభకార్యక్రమం కోసమో ఏదైనా ఫంక్షన్ కోసమో కొంత అతిగా కష్టపడేటువంటి పరిస్థితులు ఈ వారం ప్రారంభ 3 రోజుల్లో వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక బుధ గురువారాల లగాయతు వారాంతం వరకు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా లాభస్థానంలోకి కుజుడు రాహువు కలిసి ఉండడం వల్ల ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఏమైనా ఉంటే తొలగిపోతూ ఉండడము, అంతేకాక ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. ఇప్పటివరకు చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళు, కొన్ని రకాలైనటువంటి భయాల్ని అధిగమించడానికి ఈ గ్రహ సంపత్తి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు ఏమైనా కోర్టు కేసుల్లో వాటిల్లో ఉంటే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అంతేగాక తోబుట్టువులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అభివృద్ధి చెందుతూ ఉండడము, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి మనం ప్రత్యేకించి చూడవచ్చును. ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, దూరత్ర ప్రయాణం చేయవలసి రావడం లేదా వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి, అత్యద్భుతమైనటువంటి స్థితి నడుస్తూ ఉన్నది, అయితే కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది, కొద్దిగా కష్టం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలాగే సంతాన సౌఖ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి లాభస్థానంలో రవి, గురు, శుక్రగ్రహాల యొక్క కలయిక అత్యంత శుభ పరిణామాన్ని సూచిస్తూ ఉన్నది. అయితే భాగ్యస్థానమందు ఉండేటువంటి కుజుని యొక్క మార్పు దశమ కేంద్రంలోకి ఉండడం కూడా అది ఒక మంచి పరిణామమే. దశమంలో కుజుడు దిగ్బలంతో ఉంటాడు కాబట్టి ఆయన యొక్క మార్పు ద్వారా ఉద్యోగపరమైనటువంటి చికాకుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక లాభస్థానంలో ఎప్పుడైతే రవి, గురులు కలిసి ఉంటారో శుభకార్యక్రమాలకి సంబంధించిన విషయాలు, ఏదైనా ఒక పని, అసలు ఇది ఎలా చేస్తాము, ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాము, లేదా ఇంత పెద్ద ఫంక్షన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేస్తాము అనేటువంటి భయంతోనో లేదా మరి ఏ ఇతరత్ర ఇబ్బందులతోనో ఉన్నటువంటి ఈ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి రవి గురులు మంచి ఫలితాలని ఇచ్చి ఏ రకమైనటువంటి పరిస్థితినైనా సరే దాటడానికి అవకాశాన్ని కల్పిస్తారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండడం, కుల ఆచారాలను పాటిస్తూ ఉండడం, ఆర్థికంగా ఎక్కడా కూడా లోటు లేకుండా చక్కగా మంచి ఆర్థిక పరిస్థితులను కల్పిస్తూ ఉండడం, అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తూ ఉండడం, ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, అక్కడ గృహము ఉద్యోగరీత్యా సమస్యలు పడుతూ ఉన్నా, అక్కడ సిటిజన్షిప్ కోసం ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక దశమంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క మార్పు లాభస్థానంలోకి, అలాగే దశమంలో ఉన్నటువంటి రాహువు బుధుల యొక్క కలయిక కూడా కొంత కీలకమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, అలాగే ఉద్యోగపరంగా ఉండేటువంటి సమస్యలు తగ్గడం, ఉద్యోగరీత్యా మార్పులు ఏదైనా మీరు చేయదలుచుకుంటే ఆ మార్పు సక్రమంగా సకాలంలో జరుగుతూ ఉండడం లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మిథున రాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారంలో ఉన్నత స్థితి కోసం చేసేటువంటి మార్పులన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులను తొలగజేస్తుంది. అంతేకాకుండా
మనోధైర్యానికి కారణం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సిద్ధమంగళా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒక మంచి విషయం, మంచి వార్త ఏంటి అంటే, ఈ వారంలో ప్రతికూలించేటువంటి గ్రహం అష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును. అంతేకాక దశమ కేంద్రంలోకి రవి శుక్ర గురుగ్రహాల యొక్క కలయిక, అష్టమ కుజుడు వెళ్ళిపోయి భాగ్యస్థానంలో ఉన్నారు. దానివల్ల చాలా గొప్ప రిలీఫ్ ఈ రాశి వారికి వస్తుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే ఈ కుజుని యొక్క మార్పు జరిగి శుక్రుని యొక్క మార్పు ఈ వారం జరిగిందో, దీనివల్ల రుణ బాధలు తగ్గుతాయి. లేదా ఇప్పుడు ఏదో ఒక అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఆ పరిస్థితి ఆగుతుంది. ఇక అప్పు చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఏదో ఒక రకంగా ధనం మీ చేతికి వస్తూ ఉంటుంది. మీ గతంలో రావాల్సినటువంటి డబ్బో, లేదా మీ వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ధనమో, ఆస్తో, ఇల్లో, పొలమో, ఏదో ఒకటి మొత్తం మీద అది మీకు లభ్యమవుతూ ఉండడం, లేదా భార్య మూలకంగా, లేదా జీవిత భాగస్వామి మూలకంగా మీకు ధనము, ద్రవ్యము ఇటువంటివి లభ్యమవుతూ ఉండడం లాంటి విషయాలలో ఈ వారం కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా గత కొద్ది కాలంగా ఉన్నటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా మీ మనసులో ఉన్నటువంటి మాటని మీరు చెప్పుకోకుండా అణిచిపెట్టుకుని మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఇక అవి తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీకు స్వేచ్ఛ లభించడానికి, మీరు ఏదనుకుంటే అది స్వేచ్ఛగా చేయడానికి, మాట్లాడడానికి, ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గ్రహ సంపత్తి ఖచ్చితమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగ మార్పుకై ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. అర్ధంచ స్వకులాచారః, శుభ కార్యక్రమాలు జరపడానికి, కుల ఆచార వ్యవహారాలను పాటించడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. ఒక రకమైనటువంటి మనోధైర్యము, ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యాన్ని కర్కాటక రాశి వారు ఈ వారం పొందుతారు. ఒక రకమైనటువంటి భరోసా లభిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహ సంపత్తి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా స్త్రీలు ఏ పని ప్రారంభించినా విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం తీసుకుని ప్రారంభం చేయండి, విఘ్నాలు లేకుండా ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అష్టభైరవులకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండేటువంటి దోషాన్ని దాటారు. అయితే ఇప్పుడు అష్టమ కుజుని యొక్క దోషము అనేటువంటిది ఈ వారంలాగా అయితే ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం అష్టమ స్థానంలోకి వెళ్ళారు. అయితే దీనివల్ల కాసరోగం, ప్రపీడనం, స్థాననాశః, రుణఛేదము అన్నది శాస్త్రం. అనగా అష్టమంలో కుజుడు రాహువుతో కలిపి బుధగ్రహం కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల, దీనివల్ల స్థాననాశం, రుణఛేదం అన్నది శాస్త్రం. అనగా స్థానచలనం కలగడానికి, ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో నివసించడానికి, అలాగే అప్పుల బాధ అధికం అవ్వడానికి, సంపాదన ఏ విధంగా అయితే ఉన్నదో గతంలో అదే మాదిరిగా కొనసాగుతూ ఉన్నా కొంత ఖర్చు అధికంగా ఉంటూ ఉండడం వల్ల, కొన్ని కొన్ని సందర్భాలలో అప్పు చేసి మరీ కొన్ని పరిస్థితుల్ని సర్దుమణచడం అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అయితే అష్టమరవి యొక్క దోషం తొలగిపోయిన కారణం చేత కొంతలో కొంత ఉత్సాహం అనేటువంటిది వస్తుంది. గతంలో ఏదైనా ఎక్కడికైనా వెళదామన్నా, ప్రయాణం చేద్దామన్నా, లేదా మరే ఇతరత్ర పని చేయడానికైనా శరీరం సహకరించినటువంటి పక్షంలో ఇప్పుడు కొంత శారీరకమైనటువంటి బలం వస్తుంది, ఉత్సాహం పెరుగుతుంది. కానీ ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. సకాలంలో చేతికి డబ్బు వస్తుంది, అలాగే ఆదాయ వనరులు కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఎంత
ఎంత ఖర్చు ఉన్నా దాంతో వెళ్ళిపోతుంది. కానీ ఈ మానసికమైనటువంటి అశాంతి కొంత అధికంగా ఉంటుంది. దానితో పాటు ఈ స్థానం మార్పు, ఈ ప్రభావం కూడా కొంత తగ్గి, అంటే మీ స్థాయిని తగ్గించుకుని ప్రవర్తించేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. అది ఈ వారంలో ప్రత్యేకించి సింహరాశి వారు చూస్తారు. మతి మరుపు ఎక్కువగా ఉండడం, ఏదైనా ఒక వస్తువును ఒక చోట పెట్టి దాని గురించి మరలా మర్చిపోయి వెతుక్కుంటేనే కానీ దొరకనటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొంత కుటుంబ సభ్యుల యొక్క సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారపరంగా కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా విద్యుత్తు వల్ల, అగ్ని వల్ల పదునైనటువంటి పరికరాలతోటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా షష్ఠస్థానమందు ఉండేటువంటి కుజుని యొక్క అనుకూలత తగ్గి సప్తమ స్థానంలోకి ఆయన వెళ్ళడం జరిగింది. ఇక సప్తమంలో ఉండేటువంటి శుక్రుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల బలీయమైనటువంటి గ్రహంగా మారారు. అయితే ఈ అనుకూలత ప్రతికూలతల మధ్యలో అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితులు మనం కన్యారాశి వారికి చూడవచ్చు. దీనివల్ల దుర్దోష శత్రు సంవాద, నీలాప నిందలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చెయ్యనటువంటి పనిని మీరు చేశారు అనేటువంటి నిందారోపణ చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. మీ యొక్క పేరు ప్రఖ్యాతల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాటిని తిప్పికొట్టగలిగేటువంటి శక్తి మీకు శనేశ్వరుడు ప్రసాదిస్తూ ఉంటారు. అంతేకాక రుణబాధలు కానీ అలాగే రోగబాధలు కానీ దరిచేరకుండా కూడా శనేశ్వరుడు కాపాడుతూ ఉంటారు. అయితే కుజుని యొక్క బలం తగ్గి సప్తమ స్థానంలోకి వెళ్ళడం, సప్తమంలో రాహు, కుజ, బుధగ్రహాల యొక్క యుతి ఉండడం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యంపై ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామితో మీరు దూరంగా ఉండేటువంటి పరిస్థితి, వారు వేరే ప్రాంతంలోనూ మీరు వేరే ప్రాంతంలోనూ ఉండేటువంటి పరిస్థితికి కూడా ఈ గ్రహ సంపత్తి కారణమవుతుంది. అంతేగాక సంతానానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని కూడా ఈ గ్రహస్థితి కలగజేస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడము, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయినప్పటికీ ఆర్థికంగా ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువగానే ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఏవైతే సమస్యలు కానీ ఒత్తిడి కానీ అధికంగా ఉన్నదో అది ఈ వారం కూడా కొంత కొనసాగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక ఉద్యోగ మార్పుకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. పై అధికారులతోటి కొంత సామరస్య ధోరణిలో ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వ్యాపార పరంగా కన్యారాశి వారి యొక్క స్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అంత మంచి సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కించిత్ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహ సంపత్తి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది. అలాగే ఎండదెబ్బ తగలడానికి, విటమిన్ డి డెఫిషియన్సీ మరియు డిహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అత్యంత శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందువల్ల అంటే ఒక గ్రహం ఇచ్చేటువంటి పూర్తి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గిపోతూ మరొక గ్రహం ఇచ్చేటువంటి అత్యంత శుభ ఫలితాలని అనుభవించేటువంటి రోజులు వచ్చాయి. భృగు షట్క దోషము, శుక్రుడు తన యొక్క షష్ఠస్థానాన్ని వదిలి సప్తమంలోకి వెళ్ళారు. ఇక
కుజుడు అనుకూలమైనటువంటి శాస్త్రస్థానానికి రావడం వల్ల ఆరవ స్థానమందు బుధుడు, రాహువు, కుజుడు, సప్తమ స్థానంలో గురుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం విరసి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది, ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇది చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువస్తుంది. మరీ ముఖ్యంగా షష్ఠకుజుడు అర్ధలాభో వస్త్రలాభ ధన లాభ యశస్తథ అన్నారు. అనగా అన్ని లాభాలే చెప్పుకుంటూ వచ్చారు. అర్ధలాభము, ధాన్యలాభము, ధనలాభము, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలకి సంబంధించినటువంటి లాభం. అనగా ఇప్పటివరకు ఏదైతే మీరు చాలా కష్టసాధ్యమైనటువంటి పనులు చేసుకుంటూ వచ్చారో దానికి తగినటువంటి గుర్తింపు మీ వృత్తి ప్రవృత్తుల్లో మీకు అత్యధికంగా లభిస్తూ ఉంటుంది. మీరు కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం లభించి తత్ఫలితంగా మీ యొక్క శ్రేయస్సు, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరగడానికి, 10 మందిలోని గుర్తింపు సంపాదించుకోవడానికి, సన్మాన సత్కార్యాది కార్యక్రమాలు మీకు జరగడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాక ఏవైతే కోర్టు కేసులు కానీ లేకపోతే ఏమన్నా చిన్నపాటి ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు కానీ, తోబుట్టువులతో సమస్యలు కానీ, ఇలా భూపరమైనటువంటి సమస్యలు మొదలు కోర్టు కేసుల వరకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం అనేటువంటిది ఈ వారంతో ప్రారంభమవుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కానీ, దెబ్బలాట్లు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సమసిపోతూ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి. అలాగే అప్పు చేసి గతంలో ఇబ్బంది పడినటువంటి మీరు, అవమానాలు ఎదుర్కొన్నటువంటి మీరు ఆ డబ్బుని సకాలంలో తిరిగి ఇవ్వడం ద్వారా మీ యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకోగలుగుతారు. ఎక్కడైతే అవమానింపబడ్డారో అక్కడే వారందరూ కూడా మిమ్మల్ని వేణువులు కీర్తిస్తూ ఉంటారు. ఇలా మీరు పనిచేసేటువంటి ప్రాంతంలోనూ, అలాగే మీరు ఉన్నటువంటి ప్రాంతంలోనూ మీకు తగిన గుర్తింపు లభించడం, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా లాభం రావడం, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టడం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడడం, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల ఏర్పడతాయి. వారం చివరిలో మాత్రం ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థిని విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు కూడా ఈ గ్రహ సంపత్తి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఇస్తుంది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం, తీవ్రంగా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం. అనగా ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. అలాగే పంచమంలో ప్రతికూలంగా ఉన్నటువంటి రవి షష్ఠ స్థానంలో అనుకూలంగా మారారు. అలాగే శుక్రుడు పంచమంలో యోగిస్తూ ఉన్నారు, బుధుడు పంచమంలో యోగిస్తూ ఉన్నారు. ఇవి కలిసి వచ్చేటువంటి విషయాలుగా చెప్పవచ్చు. వారం చివరిలో భృగు షట్క దోషం ఏర్పడినా కూడా ఈ వారంలో మారినటువంటి గ్రహ సంపత్తి ఉత్సాహానికి కారణమవుతుంది. అనగా మీలో ఉండేటువంటి బద్ధకము, అనారోగ్యము, లేదా ఆత్మవిశ్వాస లోటు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా తొలగిపోయి మీకు ఆత్మస్థైర్యం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు. అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఫలానా అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఈ సమస్య మనం బయటపడచ్చు అనేటువంటి విషయాలు గోచరమవుతూ ఉంటాయి. అంతేగాక మీకు కొంచెం మంచి చేసేటువంటి వారు, మంచి సలహాలు ఇచ్చేటువంటి వారు మీ దగ్గరికి చేరుతూ ఉంటారు. గతంలో ఏవైతే విభేదాలు వచ్చాయో, ఏవైతే శత్రుత్వంలో ఉన్నారో బంధువులతో కానీ మిత్రులతో కానీ, ఆ శత్రుత్వం అనేటువంటిది తొలగిపోయి మరలా మీకు వారితో సఖ్యత ఏర్పడడానికి, బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడపడానికి ఈ గ్రహ సంపత్తి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కొంత విరోధమైనటువంటి పరిస్థితిని కలిగి ఉంటారు. ఇంట్లో ఉండడానికి ఈ రాశివారు ఎక్కువ ఇష్టపడకుండా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా కొంత పరిస్థితులు సానుకూలంగా మారుతూ ఉంటాయి. కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ ఈ వారంలో మీ మనసుకి ఇష్టమైనటువంటి ప్రాంతాన్ని సందర్శించడం, ఇష్టమైనటువంటి భోజనాన్ని చేయడం, ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడడం, వారితోటి భోజనం చేయడం లాంటి విషయాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. వివాహాది శుభకార్యక్రమాలు జరపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ వారంలో వ్యాపార పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారం
లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహ సంపత్తి పూర్తిగా శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి మాత్రం కొంత కుటుంబ కలహాలకి కారణమవుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ కుజుడు అనేటువంటి దోషం కొంత అధికంగా ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో శని యోగిస్తూ ఉండగా, బుధ శుక్రగ్రహాలు యోగిస్తూ ఉండగా గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. ప్రధానంగా అర్ధాష్టమ బుధుని యొక్క స్థితి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. బంధువులు, మిత్రులు, స్వజనులు, అలాగే ఆత్మబంధువులు, తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక శుభకార్యక్రమం చేసుకున్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా మీతోటి వచ్చి మీతో కలిసి టైం స్పెండ్ చేసేటువంటి పరిస్థితి. అలాగే మీ భాగ్యస్వామాన్ని, మీ యొక్క భాగస్వామ్యాన్ని వారందరూ కూడా ఆనందదాయకంగా అనుభవించేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ప్రత్యేకించి కుటుంబ పరమైనటువంటి విషయాలే చాలా అనుకూలంగా ఉంటాయి. ఏ విధమైన బాధ వచ్చినా, ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యులతో దాన్ని చర్చించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, అవి మీకు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే భాగ్యహానిర్భయం క్రోరహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మానసిక భయం కుజుడి వల్ల అధికంగా ఉంటుంది. ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితులు, అనగా ఆ మానసిక భయంతో ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా తిరుగుదాం, ఏదైనా దూరత్ర ప్రయాణం చేద్దాం, లేదా ఇది మర్చిపోవడానికి వేరే ప్రాంతం వెళ్దాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఆర్థికంగా ఏ విధమైన సమస్య రాదు, వచ్చేవన్నీ మానసికమైన సమస్యలే. మరీ ముఖ్యంగా కొన్ని అనుకోని విధంగా వస్తాయి, కొన్ని మీరు మానసికంగా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణాన్ని కుజుడు కలగజేస్తారు. ఒక కుజుడు మాత్రమే కాదు, అక్కడ రాహువు కూడా కలిసి ఉన్నారు. ఈ కుజరాహువుల యుతి ఏదైతే ఉన్నదో అది ఎక్కువగా తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రహస్యమైనటువంటి శత్రువులు, ఎవరైతే బంధువుల్లోనో మిత్రుల్లోనో మీకు నమ్మకస్తులైనటువంటి వారు ఉన్నారో, వారే మీ రహస్య శత్రువులు అని తెలుసుకోవడం ద్వారా మానసిక అశాంతికి లోనయ్యేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా ధనురాశి వారికి మిశ్రమమైన కాలం నడుస్తూ ఉన్నది. అయితే వ్యాపార లాభానికి ఇది ఏ విధమైన లోటు ఉండదు. భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకోవాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ తల్లి తరఫు బంధువులు, తల్లిగారి యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపించబోతూ ఉన్నది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చాలా కాలం తర్వాత, ఒక అర్ధ సంవత్సరం తర్వాత కుజుని యొక్క అనుకూలత రావడం అనేటువంటి విషయం ఈ రాశి వారికి చాలా గొప్పగా చెప్పవచ్చును. మరీ ముఖ్యంగా తృతీయ స్థానమందు ఆ కారక గ్రహం ఏదైతే ఉన్నదో, తృతీయ స్థానానికి కారకుడు కుజుడై ఉండి ఆయన ఆ స్థానం యందు ఉన్నారో, విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం విత్తం అనగా ధనము, విత్తలాభము అనగా ధనం, ఆర్థిక లాభాన్ని ఇది సూచిస్తూ ఉన్నది. అంతేగాక ఈ వారంలోనే చతుర్థ స్థానమందు శుక్రుడు కూడా అనుకూలిస్తూ ఉన్నారు. అక్కడ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. కాబట్టి మకర రాశి వారి యొక్క జీవిత గమనంలో ప్రోగ్రెషన్ అనేటువంటిది కనబడుతూ ఉన్నది, అనగా ఎదుగుదల. కారణం, తీసుకునేటువంటి నిర్ణయాలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఆత్మస్థైర్యం అనేటువంటిది అధికంగా ఉండడం, ఒక భరోసా జీవితానికి లభిస్తూ ఉండడం, ఒక మొండి పట్టుదల, మొండి ధోరణి ఏదైతే మీరు అవలంబిస్తూ ఉన్నారో దానిలో మీ పట్టుదల, మీ కృషి, వీటికి సంబంధించినటువంటి సత్ఫలితాలని అనుభవించేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చును. మరీ ముఖ్యంగా ఈ కుజుని యొక్క మార్పు, శుక్రుడి మార్పు, చంద్రుని యొక్క బలాలతోటి పోల్చుకుంటే, గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి.
మరీ ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు దగ్గర నుండి వ్యాపారంలో లాభం వరకు, లేదా అప్పుల బాధలు తగ్గడానికి, లేదా కొత్తగా మీరు ప్రారంభించేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి, ఇలా దేనికైనా సరే ఈ గ్రహ సంపత్తి ఉపయుక్తంగా ఉంటుంది. శుభకార్యక్రమాలు చేయగలుగుతారు, అలాగే ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది, సంతానాభివృద్ధి ఉంటుంది. గత కొద్ది కాలంగా ఏవైతే మాట పట్టింపులు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో ఆ మాట పట్టింపుల నుండి బయటపడగలుగుతారు. తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది. భూపరమైనటువంటి లావాదేవీల్లో విజయాన్ని సాధించగలుగుతారు. భూలాభము, భూగృహ లాభాన్ని కూడా ఈ గ్రహ సంపత్తి సూచిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పుల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా సత్ఫలితాలని ఈ గ్రహస్థితి మీకు ఇస్తూ ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కించిత్ కుటుంబ సభ్యులతోటి వైరాన్ని లేదా మనస్పర్ధల్ని, మాట పట్టింపుల్ని సూచించినా కూడా శుక్రుని యొక్క స్థితిగతుల వల్ల మరలా అవి చల్లబడి అందరితోనూ కూడా సఖ్యత వాతావరణము, ఆరోగ్యము, సంతానాభివృద్ధిని కూడా సూచిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని అనుభవించడానికి యోగ్యమైనటువంటి వారం. కారణం ఏమిటి అంటే, చాలా కాలంగా బాధిస్తూ వస్తున్నటువంటి జన్మ శనేశ్వరుడు, జన్మ కుజుని యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో దానిలో ప్రధానంగా ఏడిపించేటువంటి కుజగ్రహం యొక్క మార్పు జరిగినది. జన్మ కుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత కుంభరాశి వారిలో ఏర్పడుతుంది. జ్వరం ఖడ్గవ్రణం చేయవ భార్యాబంధు విరోధ కృత్ అన్నారు. అనగా గత నెలన్నర రోజులుగా కుంభరాశి వారి యొక్క పరిస్థితి పెనం మీద పడ్డట్టు అయింది. అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆ కుజుని యొక్క మార్పు జరిగిన తర్వాత ఆ వేడి వాతావరణం, అనగా ఏదైతే క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, చాలా నిష్ఠూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, అసలు ఒక్క రూపాయి కూడా నిల్వ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల మీదో మరి ఏ ఇతరత్రా వారి మీద ఆధారపడవలసినటువంటి జీవితం ఉన్నదో దాని నుండి కొంత బయటపడతారు. ఉద్యోగపరంగా వచ్చే సమస్యలు మొదలుకొని వ్యాపార పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వరకు అన్నిటికీ కుజుడే అరిష్ట హేతువు. కాబట్టి ఆయన మారిపోయిన తర్వాత మంచి ఫలితాలు రానున్నాయి. ప్రత్యేకించి కోపం చాలా తగ్గుతూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వదనం, ముఖారవిందం ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాక రెండవ స్థానముందు శుక్రబుద్ధుల యొక్క సంచారము, చంద్రుని యొక్క బలము, తృతీయ స్థానంలో రవి యొక్క స్థితిగతులు, ఇవన్నీ కూడా ఆర్థిక పరంగా ఎదుగుదలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకునేటువంటి స్థితిని, ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని కూడా సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క కృషి, గతంలో చేసినటువంటి కష్టం తాలూకు ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి రోజులుగా ఈ వారంలో ఉన్నటువంటి రోజుల్ని అభివర్ణించవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. మిమ్మల్ని వద్దు అనుకుని ఎవరైతే వెళ్ళిపోయారో, మీ మీద నిలాపనందల్ని వేసి వెళ్ళిపోయారో, వారే తిరిగి వచ్చి మరలా మీకు క్షమాపణ చెప్పి మీతోటి సాంగత్యం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులు కానీ, స్వజనులు కానీ మీతో చేరి ఉండడానికి ఆనందపడుతూ ఉంటారు. మీ యొక్క ప్రతిభని వారందరూ కూడా గుర్తించగలుగుతూ ఉంటారు. అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాపారస్తులకి ఇది కలిసి వచ్చేటువంటి కాలం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, అలాగే దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మకుజుడు, జన్మ రాహువు, జన్మ బుధ గ్రహాల తాలూకు దోషం, అలాగే రవి రెండవ స్థాన స్థితి, శనేశ్వరుడు వ్యయస్థాన స్థితి, దీనిని కర్తరి దోషంగా కూడా చెప్తారు. అనగా ఎటు చూసినా ఈ గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. బలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏంటయ్యా,
గురుగ్రహం చంద్రగ్రహం ఈ వారంలో 25వ తారీఖు దగ్గర నుండి శుక్రుడు. అయితే ఈ గ్రహాల యొక్క బలాలు ఇంతటి ప్రతికూలతని తట్టుకోగలవా అంటే తట్టుకోలేవనే చెప్పాలి. గురుడు ఎంతసేపు అని మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు, ఆయన ఆర్థికంగా కాపాడుతారు, అలాగే మీ మాట మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఎక్కడ కూడా అహంకార ధోరణి లేదా ఒక రకమైనటువంటి అహంభావంతో కూడి ఉన్నటువంటి మాటని గురుడు రానివ్వరు. సాత్వికంగా జనరంజకంగా ఎవరైనా ఎదురు మీకు పనిచేస్తూ మీ వినయానికి వారు చక్కగా మీకు కృతజ్ఞతాభావంతో ఉండేటువంటి పరిస్థితులకి గురుడు కారణం. ఆర్థికంగా కూడా గురుడు మీకు ఉపయోగంగానే ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకమైన గ్రహస్థితి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నది, అనవసరమైన ఖర్చుల్ని పెంచుతూ ఉన్నది, కర్తరి అనారోగ్య సమస్యల్ని తీసుకువస్తూ ఉన్నది. 2వ స్థానంలో రవి దుస్సాంగత్యానికి, వ్యయంలో ఉన్నటువంటి శనేశ్వరుడు జోదాల్లోనూ లేదా ఈ చెడు మార్గాల్లోనూ డబ్బు సంపాదించడానికి, వచ్చిన డబ్బును తగలేసుకోవడానికి, పాడు చేసుకోవడానికి కారణహైతులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీనరాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే వారు పాడైపోవడానికి అన్ని రకాలుగానూ ఈ గ్రహస్థితి ఉపయోగంగా ఉంటుంది. ఈ సమయంలోనే వారికి వచ్చేటువంటి చెడు ఆలోచనలను నిలవరించుకుంటూ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనల్ని పాటిస్తూ కోపంలో కానీ బాధలో కానీ నిర్ణయాలు తీసుకోకుండా, ఏదైనా కష్టం కలిగినప్పుడు కృంగిపోకుండా, ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు గురువులను సంప్రదిస్తూ అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండగలిగితే ఈ రకమైనటువంటి ఈ 5 గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలమైన పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. ప్రత్యేకించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరంగా వ్యసనాల బారిన పడకూడదు. చెడు సావాసాలకి దూరంగా ఉండాలి. ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి దాన్ని పక్కన పెట్టాలి. కష్టపడి డబ్బు సంపాదించడం, ఉద్యోగంలో కష్టపడుతూ ఉండడం, ఎవరిపైనైనా సరే బురద జల్లడానికి ప్రయత్నం చేయకూడదు, అది తిరిగి మీ మీదకే వస్తూ ఉంటుంది. వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు ఇవి తీసుకోకుండా ఉంటే మంచిది. విద్యార్థిని విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి చాలా జాగ్రత్తగా మెలుగు మీరు ఉండాలి. జాగ్రత్తగా మీరు మిమ్మల్ని మీరు మలుచుకుంటూ ఉండాలి. మెలగవలసినటువంటి వాతావరణాన్ని ఇది సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మాటకి మాట సమాధానం చెప్పకూడదు. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని క్రమం తప్పకుండా ధారణ చెయ్యాలి. శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపారాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన.